దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని చీకటి అలుముకుంది అని మీరు అనుకుంటున్నారా? అంధకారం అలుముకుంది అని మీరు అనుకుంటున్నారా? ఏంటో, ఒకటి సమస్య పోతే మరొకటి, ఈ కష్టం పోతే మరొక కష్టం, ఒక బాధ పోతే ఇంకొక బాధ, ఈ బలహీనత తగ్గితే ఇంకొక బలహీనత. ఏంటో ఈ చీకటి నన్ను అలుముకొని, ఈ బాధలు నన్ను కృంగతిస్తున్నాయి అని మీలో మీరు వేదన పడుతున్నారా? ఈరోజు ఈ వాగ్దానం మీరు నమ్మండి. దావీదు భక్తుడు ఆయన అంటున్నాడు, నా దేవుడైన యెహోవా నాకు ఆయన దీపమై ఉన్నాడు, ఆయన నా చీకటిని నాకు వెలుగుగా చేయును. నిజంగా ఇలా అంటూ ఉన్నాడు దావీదు, అదే ఆయన పట్ల నెరవేరింది. మనం ఏది అంటూ ఉంటామో మన పట్ల దేవుడు అది నెరవేరుస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఈయన పట్ల నెరవేర్చినప్పుడు ఈయన ఏమంటున్నాడో చూడండి. సౌలు చేతుల్లో నుండి, శత్రువులందరి చేతుల్లో నుండి దావీదు తప్పించబడిన సమయంలో దావీదు ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడో చూడండి. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆశ్రయించిన నా ఆశ్రయము, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, నా రక్షకుడు అంటున్నాడు చూడండి. నిజంగా దావీదుకు దేవుడంటే ఎంత పిచ్చి అభిమానం, ఎంతగా స్తుతిస్తున్నాడు, ఎంతగా దేవుణ్ణి గణపరుస్తున్నాడు దావీదు. అలా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి అలా గణపరిచిన కారణాన దేవుడు దావీదును చీకటిని వెలుగుగా దావీదుకు మార్చి దావీదును ఆనందింపచేశాడు. ఇంకా దావీదు చెప్తున్నాడు, ఆయన చీకటి వెలుగుగా మార్చటానికి కారణం ఏంటంటే 20వ వచనం అంటున్నాడు, 22వ అధ్యాయము, నేను ఆయనకిష్టుడను. అంటే దావీదు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాడు. కేవలం దావీదు అనుకోవటం కాదు, దావీదుని గురించి దేవుడే అన్నాడు. మనం అపొస్తలుల కార్యములో 13వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తే దావీదుని గురించి అంటాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని దావీదుని గురించి దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ ఈయన అంటాడు, నేను ఆయనకి ఇష్టునిగా జీవిస్తున్నాడు కనుక ఆయన నా చీకటిని వెలుగుగా చేస్తాడు. ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, దావీదు మాత్రమే కాదు దేవుడు కూడా అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టున్నాని. ఇలా మనం ఆలోచిస్తే దావీదు ఇష్టుడు మాత్రమే కాదు, 21వ వచనంలో అంటున్నాడు, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఈయన చాలా నీతిగా ఉంటున్నాడు, నీతి తప్పటం లేదు. మనుషుల కొరకు, డబ్బు కొరకు, ఇక దేని కొరకు నీతి తప్పటం లేదు, నీతిగా ఉంటున్నాడు. ఇంకొకటి నిర్దోషంగా ఉంటున్నాడు, నా నిర్దోషత్వంను బట్టే నాకు ప్రతిఫలం ఇచ్చాడు అంటాడు. అంటే చాలా నిర్దోషిగా ఉంటున్నాడు. ఏ దోషం చేయనివాడు, ఆయన చేతులను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేవాడు, ఎప్పుడు జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకునేవాడు, తన చేతులకు తన జీవితానికి ఎప్పుడు ఏ దోషం అంటించుకోలేదు. 22వ వచనంలో అంటున్నాడు, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను అంటున్నాడు. అంటే దేవుని మార్గాలంటే దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాడట, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు. ఇలా మనం ఆలోచిస్తే ఇన్ని సంగతులు అతనిలో ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి ఒక మాట అంటున్నాడు 25వ వచనంలో, నేను కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనపడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ఆయన ప్రతిఫలం ఇచ్చెను అంటున్నాడు. ఈయన ప్రవర్తన అంతా చూశాడు దేవుడు. దేవుణ్ణి ఎంతో గణపరిచే వ్యక్తిత్వం కలిగిన వాడు, దేవుణ్ణి స్తుతించి గణపరిచేవాడు, దేవునికి ఇష్టుడిగా బ్రతికేవాడు, నీతిమంతునిగా ఉండేవాడు, నిర్దోషిగా బ్రతికేవాడు, దేవుని మార్గాలు అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవాడు.
ఇన్ని మంచి లక్షణాలు కలిగిన ఈ దావీదుకు దేవుడు ఉన్న కష్టాలన్నిటి నుండి బయటపు తీసుకొచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, యెహోవా ఆయన నా దీపం, ఆయన నా దీపమై ఉన్నాడు, నా చీకటిని ఆయన వెలుగుగా చేస్తాడు. నిజంగా ఈ వాగ్దానం వింటున్న మనందరి చీకటిని కూడా మంచి దేవుడైన యేసయ్య వెలుగుగా మార్చును గాక. మనం కూడా ఇలా ఉండటానికి ప్రయత్నం చేద్దామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దయచేసి నెరవేర్చండి. వారిని అలుపుకున్న చీకటులను పటాపంచలు చేసి వారి జీవితాన్ని వెలుగుమయంగా చేయండి. వింటున్న ప్రతి జీవితంలో మీ వెలుగులు ఉదయింపచేసి వారి బ్రతుకులను వెలిగించమని. ఈ మంచి ప్రార్థన మీరు వినందుకు, నిబిడల జీవితాల్లో కృప చూపిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.